కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం ప్రభుత్వ విప్ గంపగోవర్ధన్ కరోనా టీకాను వేయించుకున్నారు. కరోనా రాకుండా తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని ఆయన సూచించారు. వ్యాధి నిరోధక టీకాలు వేయించడం వలన కలిగే ప్రయోజనాలను వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవి, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ అజయ్ కుమార్, వైద్యులు శ్రీనివాస్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కామారెడ్డి గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో కోవిడ్ ఇంజెక్షన్ తీసుకోవడం జరిగింది. అందరికీ ఏవేవో కొన్ని దుష్ప్రచారాలు చేశారో ఎప్పుడు కూడా నమ్మద్దు. 100% సక్సెస్ఫుల్గా పెద్దవాళ్ళందరికీ ఏజ్ ఉన్న వాళ్ళందరికీ రోజు ఇస్తామని ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫెసిలిటీస్ని అందరూ వాడుకోవాలి. ఇలాంటి అపోహలు పడద్దు, ఇలాంటి అనుమానాలు పడద్దు. దానికి ప్రత్యక్ష సాక్షి నేనే ఈరోజు తీసుకున్నా కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు, ఇలాంటి బాధపడాల్సిన అవసరం లేదు. దయచేసి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ ఫెసిలిటీని అందరూ వాడుకొని మనం ఈ కోవిడ్ బారి నుంచి దానికి బయటపడాలని. ఈ ఎందుకంటే సెకండ్ స్ట్రెయిన్ అనేది బాగా పెద్ద ఎత్తున వస్తుంది. మన పక్క రాష్ట్రం మహారాష్ట్ర, ఇంకా కర్ణాటక, కేరళలో పెద్ద ఎత్తున ఉంది. అటువంటిది అవాయిడ్ చేయాలి. మనం మాస్కులు కూడా ఖచ్చితంగా పెట్టుకొని ఈ కోవిడ్ ఇంజెక్షన్ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తాను. దయచేసి ఎవ్వరూ అపోహలు కానీ అనుమానాలు పడవద్దని విజ్ఞప్తి చేస్తాను.